హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సతీష్ ఎడ్యూటెక్. ఈ వీడియోలో మనము 100 ఆన్లైన్ టెస్ట్ ఎలా రాయాలి, ప్రతిరోజు ఎడ్యుకేషన్ పేపర్ మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్ట్ ప్రతిరోజు రాయాలనుకుంటే ఎలా రాయాలని నేను చెప్పడం జరుగుతుంది. సో వీడియో చివరి వరకు చూడండి దయచేసి, ఇది నా రిక్వెస్ట్. ఓకే, సో దీనివల్ల మీకు చాలా యూస్ఫుల్ ఉండడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది మన వెబ్సైట్ satishedutech.com. ఓకే, satishedutech.com అనే ఆఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మీరు చూసినట్లయితే డైలీ కరెంట్ అఫైర్ టెస్ట్లు ఉంటాయి, జనరల్ నాలెడ్జ్ కు, అదేవిధంగా జనరల్ అవేర్నెస్ సంబంధించినటువంటి ఆర్ఎన్బి ఎన్టీపీసీ గ్రూప్ డికి ఉపయోగపడే టెస్ట్లు ఉంటాయి. అదేవిధంగా ప్రతిరోజు ఎడ్యుకేషన్ పేపర్ అనేది నేను మీకు డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంచడం జరుగుతుంది. సో ఈ మూడు మీ దాంట్లో డైలీ మీరు పొందాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఆల్రెడీ 9000 మెంబర్స్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో ఉండడం జరిగింది. మీరు కూడా ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. సో దాని ద్వారా మీరు ప్రతిరోజు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది మీ అందరికి కూడా. సో దాని ద్వారా మీరు ఎడ్యుకేషన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, గ్రూప్ డి ఎగ్జామ్స్ రాయొచ్చు, అదేవిధంగా ఎన్టీపీసీ ఎగ్జామ్స్ రాయొచ్చు, డైలీ కరెంట్ అఫైర్ టెస్ట్ రాయొచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఇంతవరకు నేను ఎన్ని ఎగ్జామ్లు కండక్ట్ చేశానంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ పైన దాదాపు 100 ఎగ్జామ్స్ నేను కండక్ట్ చేయడం జరిగింది. సో ప్రతిరోజు నేను 10 బిట్లతో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ రోజుకు 2 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాను. కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్ ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది, ఎడ్యుకేషన్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రైల్వేకి ఉపయోగపడే ఏదైతే మెటీరియల్ ఉందో ఆ మెటీరియల్ నేను పీడిఎఫ్స్ అన్ని కూడా నేను టెలిగ్రామ్ లో ఇస్తున్నాను, యూట్యూబ్ లో ఇవ్వట్లేదు. సో టెలిగ్రామ్ లో ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ చూడొచ్చు, రివర్స్ ఇంపార్టెంట్ సిటీస్ సంబంధించినటువంటి పీడిఎఫ్ నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ముఖ్యమైన నదులు, వాటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్, ఓకే, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, అదేవిధంగా ముఖ్యమైనటువంటి ఏ అంశాలు ఉన్నా కూడా మీకు నేను అక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రీవియస్ మీరు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలంటే టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. ఇక్కడ చాలా లింక్స్ ఉంటాయి, అక్కడ నుంచి మీరు మీకు నచ్చిన మెటీరియల్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీ ప్రిపరేషన్ కు ఉపయోగపడే విధంగా ఉండడం జరుగుతుంది. సో చాలా మంది అడుగుతున్నది ఏంటంటే ఎగ్జామ్ రాసిన తర్వాత ఆన్సర్ ఎలా చూడాలని. సార్ ఏం లేదు, ఎగ్జామ్ లింక్ నేను మూడు విధాలుగా ప్రొవైడ్ చేస్తాను మీకు. ఒకటి, మీకు ఇక్కడ కమ్యూనిటీ, యూట్యూబ్ లో కమ్యూనిటీ ఉంటుంది కదండి, కమ్యూనిటీలో నేను పోల్ చేస్తాను, ప్రతిరోజు ఒక క్వశ్చన్ పోల్ పెడతాడు. సో ఫర్ సపోజ్ ఇక్కడ ఎడ్యుకేషన్ పేపర్ అయితేనేమో ఈ విధంగా మీకు ఇస్తాను, సాక్షి ఎడ్యుకేషన్ అండ్ ఈనాడు ప్రతిభ, విజేత, ఆంధ్రజ్యోతి, నవ తెలంగాణ, సూర్యకి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా నేను క్వశ్చన్ అనేది పోల్లో పెడతాను కదండి. ఈ పోల్లో పెట్టిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ రోజు ఆర్ఆర్బి ఎన్టీపీసీ రైల్వే టెస్ట్ 99 రాయడానికి క్లిక్ ఆన్ ద లింక్ అని అంటారు. మీరు ఈ లింక్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్ 99 ఎగ్జామ్ యొక్క లింక్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఫర్ సపోజ్ ఈ విధంగా మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఈ విధంగా క్విజ్ లోడ్ అవుతుంది, ఇక్కడ మీరు ఎగ్జామ్ రాయొచ్చు. ఓకే, ఈ విధంగా ఎగ్జామ్ రాయొచ్చు, నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి. మిగతా టెస్ట్లు అన్ని రాయాలంటే ఇక్కడ ఆర్ఆర్బి గ్రూప్ డి అన్ని ప్రాక్టీస్ టెస్ట్ల కొరకు క్లిక్ చేయండి అని ఉంది కదండి, దీనిపైన మీరు క్లిక్ చేయాలి. దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే మీరు ఇక్కడ చూడొచ్చు, ఆర్ఆర్బి పైన నేను ఇంతవరకు 100 టెస్ట్ కండక్ట్ చేశాను కదండి. ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఆన్లైన్ టెస్ట్ 100, ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఆన్లైన్ టెస్ట్ 99, ఓకే, 98, 97, 96, 95, 94 ఈ విధంగా రావడం జరుగుతుంది. మీకు ఇంకా కావాలంటే ఇక్కడ ఓల్డర్ పోస్ట్ అని ఉంటుంది, ఓల్డర్ పోస్ట్ పైన క్లిక్ చేసినట్లయితే మిగతా ఎగ్జామ్స్ కూడా వస్తాయి, ప్రతి ఎగ్జామ్ పైన మీరు క్లిక్ చేసి రాయడానికి అవకాశం ఉంటుంది. సో ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు గుర్తుంచుకోండి, ప్రతి బిట్ క్లియర్ గా చదవండి, ప్రతి బిట్ రాయండి. సో సపోజ్ ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి, నేను ర్యాండమ్ గా ఆన్సర్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాను. ఓకే, సో ఈ విధంగా ఆన్సర్ ఇచ్చుకుంటున్నాను అండి అన్ని క్వశ్చన్స్ కి. అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇచ్చి వచ్చిన తర్వాత మీరు క్వశ్చన్ కి ఆన్సర్ చూడాలనుకోండి, ఆన్సర్ చూడాలంటే ఇక్కడ వ్యూ క్వశ్చన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఏమనే ఆప్షన్? వ్యూ క్వశ్చన్స్. వ్యూ క్వశ్చన్స్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీరు ఏం ఆన్సర్ ఇచ్చారో మీ రైట్ ఆన్సర్ ఏంటి అనేది చూపించడం జరుగుతుంది. మీ ఇచ్చిన ఆన్సర్ ని మీకు ఒకవేళ తప్పైనట్లయితే రెడ్ కలర్ లో చూపిస్తుంది, రైట్ ఆన్సర్ ని మీకు గ్రీన్ కలర్ లో చూపిస్తుంది. ఓకేనా? ఒకవేళ మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత, అంటే మీరు ఎగ్జామ్ ఎంత టైంలో కంప్లీట్ చేశారని ఇక్కడ ఉండడం జరుగుతుంది, ఎన్ని క్వశ్చన్లకు అటెంప్ట్ చేశారని ఈ విధంగా ఇక్కడ రావడం జరుగుతుంది. అదేవిధంగా మీ పేరు లీడర్ బోర్డు లో కనపడాలి అనుకున్నారనుకోండి, ఫర్ సపోజ్ ఇక్కడ 88 ఎగ్జామ్ తీసుకోండి, లీడర్ బోర్డ్ అంటే ఎలా ఉంటుంది మీకు చూపిస్తాను. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది లీడర్ బోర్డ్ అనమాట. ఓకే, ఇది లీడర్ బోర్డ్. ఈ లీడర్ బోర్డ్ లో మీ పేరు మీకు కనపడాలి అంటే మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఇక్కడ మీ పేరు, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. ఇక్కడ మీ పేరు, మీ ఈమెయిల్ ఐడి సెండ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీరు ఆటోమేటిక్ గా ఈ లీడర్ బోర్డ్ లో మీ పేరు అనేది కనపడడం జరుగుతుంది. టాప్ 30 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పటికప్పుడు లీడర్ బోర్డ్ లో అప్డేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ విధంగా మీరు ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయండి. ఇక్కడ మీరు చూడొచ్చు ప్రాజెక్టు, ఆ ప్రాజెక్ట్ ఏ నది పైన ఉంటుంది, ఇలాంటి ప్రశ్నలు, జతపరిచే ప్రశ్నలు ఎక్కువగా అడుగుతారు. సో సోమశిల ఏ నది పైన ఉంది, ఇచ్చంపల్లి ఏ నది పైన ఉంది, నాగార్జున సాగర్ ఏ నది పైన ఉంది, సింగూరు ఏ నది పైన ఉంది. సో ఈ విధంగా ఇలాంటి జతపరిచే ప్రశ్నలు, ఇలా మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఎగ్జామ్స్ ఉంటాయో అలా ఎగ్జామ్స్ నేను కండక్ట్ చేయడం జరుగుతుంది. నేను మీ నుంచి అడిగే రిక్వెస్ట్ ఒకటి, టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి, అక్కడ మీకు టన్స్ మెటీరియల్ నేను అక్కడ ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామ్స్ సంబంధించినటువంటిది. సెకండ్ ఏంటి అంటే ఈ వీడియోని తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్ తో పాటు షేర్ చేయండి, ఎందుకంటే ప్రతిరోజు ఎగ్జామ్ రాయడం వల్ల మీ యొక్క కేపబిలిటీ అనేది పెరగడం జరుగుతుంది, ఎగ్జామ్ లో మీ యొక్క రాసే విధానం అనేది ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో తప్పనిసరిగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో పాటు అందరితో షేర్ చేయండి. ఈ వీడియోని వీలైనంత వరకు లైక్ చేయండి. సో చాలా మంది ఈ వీడియోని షేర్ చేయట్లేదు, దయచేసి షేర్ చేయండి. చాలా మంది అభ్యర్థులకు ఆన్లైన్ టెస్ట్లు అనేవి పెయిడ్గా ఉంటున్నాయి. సో ఈ ఫ్రీ టెస్ట్లు 100 టెస్ట్లు అంటే మీరు ఊహించుకోండి సార్, 100 ఇంటూ 10,
వెయ్యి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఓకే, 1000 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రతి రోజు 10 బిట్లు ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు తెలియదు. ఫస్ట్ నుంచి ఎవరైతే రాస్తారో వాళ్ళకి ఇప్పుడు తెలుసు 1000 క్వశ్చన్స్ ఆల్రెడీ మేము ప్రాక్టీస్ చేసేసాము అని చెప్పేసి. సో కొన్ని కొన్నిగా ప్రాక్టీస్ చేస్తే ఇంకా ఎగ్జామ్ వచ్చేలోపు దాదాపు 300 to 400 ఎగ్జామ్స్ కండక్ట్ అవుతాయి. సో కాబట్టి మీరంతా కూడా ఈ వీడియోని షేర్ చేయండి అండ్ మీ విలువైన సలహాలు సూచనలు కామెంట్ బాక్స్ చేయండి. త్వరలోనే నేను పేయి టెస్ట్ కండక్ట్ చేయాలనుకుంటున్నాను, అంటే గ్రాండ్ టెస్ట్ 100 మార్క్స్ కి ఏదైతే ఎగ్జామ్ ఉంటుందో, ఆన్లైన్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మీకు కండక్ట్ చేయాలనుకుంటున్నాను. సో దానిపైన మీ సజెషన్స్ నాకు ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.